చెప్పులోకి నువ్వు నాతో వచ్చి నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేదా ఇక్కడ అందర్ని నమ్మించి మోసం చేస్తున్న ఈ నందినిని పెళ్లి చేసుకుంటావా అచ్చి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో नी मनोड़ने अंदे इलाड़ा इला प्रवर्तवा का मैडम नु क्षमता मैडम डबूलना पर्वे मेरिकड़े उ सरपोकते सिटी इंका नागिनाई मैं कोंपल्लो उठा कोंपल्लो चाला पेद्दिल्लु पै पोर्शन खाली फैमिली तो अड़कोचे వీళ్ళని అక్కడికి తీసుకెళ్లిపోతానమ్మా మీలాంటి వాళ్ళు మా ఇంట్లో ఉండటమే మాకు అదృష్టం అయినా మాలాంటి వాళ్ళ ఇంట్లో మీరు ఉండటం ఏంటి బాబు చూడు ఇంకెప్పుడు వాణ్ణి ఇబ్బంది పెట్టొద్దు మీ వారసుడిని తెలిసాక కూడా నేను ఎందుకు ఇబ్బంది పెడతాను మేడం చూడండి ఆవిడేదో రికమెండ్ చేశారని ఆ ఇంటి వారసుడని మీరు నాకేం చేయన అవసరం లేదు మనిద్దర్ మధ్య ఒప్పందం ఏంటి 2 నెలల అడ్వాన్స్ రెంట్ 5000 దానికి అలాగే కట్టుబడి ఉండండి నేను కూడా కట్టుబడి ఉంటాం మా అమ్మమ్మ హోదా చూసి కాకుండా నా మీద గౌరవంతో ఒక్క 4 రోజులు వెయిట్ చేయండి మీ రెంట్ మీకు ఇచ్చేస్తాను అలాగే బాబు ఉంటాను మేడం ఏంట్ర వినోద్ నీకి కర్మ ఇలా ఉండాల్సిన వాడివి ఇలా అయిపోయావేంటి అమ్మమ్మ నా పరిస్థితి చూసి నువ్వు ఇలా బాధపడితే నేను కూడా నీలా బాధపడాల్సి వస్తుంది నువ్వేదో సంతోషంతో వచ్చినట్టున్నావు ముందు సంతోషకరమైన వార్త ఏంటో చెప్పమ్మమ్మ అవును గ్రాని ఇలా వచ్చారేంటి రోజీకి లోకికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నా వినోద్ ఎల్లుండే నిశ్చితార్థం నీ చెల్లెల నిశ్చితార్థానికి మీరిద్దరు తప్పకుండా రావాలి నిన్న రాలే నమ్మమ్మ తనికి మాకు అసలు పడదు తన మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు అమ్మమ్మ నిన్న రాలేను నీ చెల్లెని పెళ్లి చేసుకుంటుంది మన లోకిని లోకి నువ్వు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు ఇప్పుడు వాడి నిశ్చితార్థం జరుగుతుంటే నువ్వు రాకుండా ఉంటావా తప్పు కదా నీ చెల్లెల మీద నీకు ప్రేమ లేకపోవచ్చు కానీ లోకి మీద అభిమానంతోనైనా నువ్వు రావాలి వినోద్ లోపలికి రండి గ్రాని లోపల టీ తాగుతూ మాట్లాడుకుందాం నువ్వు ఆగు సంధ్య తన నిశ్చితార్థానికి వస్తానంటేనే నేను లోపలికి వస్తాను అలా సైలెంట్ గా ఉంటావేంట్రా నువ్వు నిశ్చితార్థానికి వస్తానంటేనే ఇప్పుడు నీ ఇంట్లోకి వచ్చి టీ తాగుతాను आयन की ने नच्चे चेपे पंपिस्तान ले ग्रानी मुंदु मेर लोपल करंडी रंडी विनोद ई निश्चितार्थानिकी फस्ट आह्वानिंचिंदी एवर्नो तेलुसा निन्ने विनोद नेरुगा नी दग्गरिके वच्चेसानु ना मनवड़ कंटे एक्कुव एमुंटुंदि चेप्पु एदैना ना मनवड़तोने मोदलव्वालि अंदुके नीकोच्चि चेप्तुन्नानु विनोद नुव्वु तप्पकुंडा रावालि संध्या नुव्वु कूडा इशान् तीसुकुनि वच्चेसे अलागे ग्रानी आ इंक टाइम अयिंदि नेनु बयलुदेरतानु अलागे जाग्रत्त अम्मा आ
చెప్పినట్టే వింటాను. నువ్వు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటాను. ఏంటి అంత చిరాగ్గా ఉన్నావు? ఓహో, అర్థమైంది బావా. అమ్మమ్మ నీతో మాట తీసుకుని నిన్నేమీ మాట్లాడకుండా చేసింది కదూ. ఈ నిశ్చితార్థం అయ్యేంత వరకు నువ్వేమీ మాట్లాడలేవు. తర్వాత మనం పెళ్ళయ్యాక ఎలాగో మాట్లాడలేవు. నాతో జరిగిపోయే నిశ్చితార్థాన్ని ఎలా ఆపాలో అని ఆలోచించడం మానేసే బావా. ఎందుకంటే ఇప్పుడు మన నిశ్చితార్థం జరగడం ఖాయం కాబట్టి. తర్వాత పెళ్లి కూడా జరుగుతుంది. నువ్వు ఇలా ఫిక్స్ అయిపో. ఏం నువ్వు మాట్లాడేది? ఏంటి బావా అంత కోపంగా చూస్తున్నావు? ఆ, అర్థమైందిలే. ఆ రోజీ గురించి, నీ ప్రేమ గురించే కదా. ఎందుకు బావా ఇంకా దాని గురించి ఆలోచిస్తావు? నా మాట విని ఇంక నుంచి నీ మనసులో దాన్ని, దాని ప్రేమని డిలీట్ చేసేసి నన్ను, నా ప్రేమని సేవ్ చేసుకో బావా. ఆ, అన్నట్టు నీకు విషయం గుర్తుందా? ఇంతకు ముందు మనిద్దరి మధ్య ఒక ఛాలెంజ్ జరిగింది, గుర్తుందా బావా? నా పక్కన రోజీకి తప్ప ఇంకెవరికి స్థానం లేదు. దీన్ని నాపటం ఎవరికి సాధ్యం కాదు. చూసావుగా, మన ఛాలెంజ్ లో నేనే గెలుస్తున్నాను. అది జరగదు, నువ్వు ఓడిపోతావు. ఏంటి బావా నువ్వు మరీను ఇంకా చిన్నపిల్లోళ్ళలా మాట్లాడుతున్నావు? నువ్వు ఒక పోలీసు బావా. బాగా ఆలోచించి మాట్లాడు. మన పెళ్లి వెనకుండి జరిపిస్తుంది ఎవరో తెలుసు కదా, ది గ్రేట్ రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ రోజీ గారు. ఆవిడ తలుచుకుంటే ఏమైనా జరుగుతుంది, జరిపిస్తుంది ఈ పెళ్లి కూడా. అంతెందుకు, ఆ లక్ష్మి గారు వచ్చినప్పుడు ఎలా రఫ్ ఆడించిందో నువ్వే చూసావుగా. ఆ లక్ష్మి గారు, నీ లవ్వరు, నువ్వు ఎవ్వరు ఆపాలనుకున్నా ఈ పెళ్లి ఆగదు బావా. చూడు నందిని. బావా, నేను నందినిని కాదు, రోజిని. పిల్లికి పులిలాగా గెటప్ వేసినంత మాత్రాన అది పులబదు, ఎప్పటికీ అది పిల్లి. నువ్వు రోజీలా నాటకం ఆడుతున్నంత మాత్రాన నువ్వు రోజీవి కావు, నందినివే. నందిని, నాకు నేనుగా ఈ నిశ్చితార్థం ఆపటానికి ట్రై చేయను, కానీ నిశ్చితార్థం మాత్రం ఆగిపోతుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను గ్రానీని అడగటమే గాని గ్రానీ నన్నేదీ అడగలేదు. నా లైఫ్లో మొట్టమొదటిసారిగా అడిగింది అదే, మాటివ్వమని. నేను మాటిస్తే గ్రానీ ఏమడుగుతుందో నాకు బాగా తెలుసు. అయినా సరే గ్రానీ నోరు తెరిచిందని అడిగిందన్న ఒకే ఒక్క కారణంతో మాటిచ్చాను. గ్రానీ అడిగితే నా ప్రాణాలైనా ఇస్తాను, ఈ మాటకు లెక్క అనుకున్నాను. అయినా నేను మాటిచ్చినంత మాత్రాన నేనేం ఓడిపోయినట్టు కాదే.
నా ప్రేమలను ఓడినట్టు కాదు, నా ప్రేమ నన్ను గెలిపించి తీరుతుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు బావా? ఈ సృష్టిలో ప్రేమ అనేది ఎంతో శక్తివంతమైంది, ఎంతో గొప్పది. నా రోజుని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నా ప్రేమలోని గొప్పతనం, నా ప్రేమలోని శక్తి నన్ను నా రోజుని ఒకటి చేస్తాయి. ప్రేమకి పంచభూతాలు, ముక్కోటి దేవుళ్ళు కూడా అండగా ఉంటారు. మమ్మల్ని విడదీయాలంటే ఎవ్వరి తరము కాదు. నీలాంటి రాక్షసి వల్ల అస్సలు కాదు. నువ్వెన్ని డ్రామాలాడినా, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఈ పెళ్లి జరగదని నా మనసు చెప్తోంది. అది చూద్దాం బావా. అవును బావా, మొదట్లోనూ నన్ను ప్రేమించావు కదా. ఒకవేళ అప్పుడే మన పెళ్లి జరుగుంటే ఏం చేసేవాడి బావా? అప్పుడు నేను ప్రేమించింది నిన్ను కాదు నందిని, రోజీ అని పిలిపించుకున్న నీ పేరుని. నువ్వే రోజీ వనుకుని భ్రమపడి ప్రేమించానే తప్ప నందిరివని తెలిస్తే నీ వంక కూడా చూసేవాణ్ణి కాదు. సరే బావా, జరిగిందేదో జరిగింది, అలాగే ఇప్పుడు జరగబోయే మన నిశ్చితార్థం కూడా జరిగి తీరుతుంది. జరగదు. చూద్దాం చూద్దాం. అబ్బో విక్రమ్, ఎంతో మంది ప్రేమికుల గురించి టీవీల్లో పేపర్లో చూశాను కానీ లైవ్ లో చూడలేదు. నందిని మేడం అంటే ఈయన గారికి చాలా ప్రేముంది. ప్రేమ కాదు మేడం, పిచ్చి. అందుకే అతను అంతలా ఆరాధిస్తున్నాడు. ఇలాంటి ప్రేమ పిచ్చోళ్లే చివరికి పిచ్చి పట్టిపోతారు. దమయంతి, ఎంతసేపైంది మీరు వచ్చి? మీరు నందిని గారి బొమ్మని చూస్తూ ఊహల్లో తేలుతున్న టైంలో వచ్చాం. ఏమైనా మీరు చాలా లక్కీ సార్. నందిని గారిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. నందిని మేడం చాలా మంచిది, అందుకే వెంటపడి మరీలో వచ్చేసాను. సరే సిద్ధు గారు, ఫ్లైట్ టికెట్స్ వచ్చేసాయి, ఇవ్వకండి. మీ ప్రయాణం రేపే. ఏంటి సార్, ఏమైంది? ఉన్నటువంటి అంత డల్గా మారిపోయారు. ఏమి లేదు, నేను ఇండియాకి వచ్చినప్పుడు నేను పుట్టిన దేశంలోనే నా పెళ్లి జరిగితే బాగుంటుందని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను యుఎస్ వెళ్ళాక అక్కడే నందిని పెళ్లి చేసుకోవాలి. దాని గురించే కాస్త బాధగా ఉంది. పిచ్చి సిద్ధు, ఇక్కడ నందిని నువ్వు పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావు, కానీ అక్కడ ఆమె
లోకిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఆ విషయం నీకు తెలియక నువ్వు చాలా ఊహించేసుకుంటున్నావు. సిద్ధు గారు, పెళ్లి ఎక్కడ జరిగితే ఏంటి? మీకు నచ్చిన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటున్నారు, ఆ సంతోషం చాలు కదా? సిద్ధు గారు, నందిని గారు ఈ ఫ్లైట్ టికెట్స్ తో పాటు తను చేసిన స్పీచ్ కూడా మీకు ఇమ్మని చెప్పారు. నందిని చేత్తో చేస్తే ఏదైనా బాగుంటుంది. పిచ్చోడా, తన చేత్తో ఎక్కడ చేసింది? ఇంటి పక్కనే ఉన్న స్వీట్ షాప్ నుంచి తెచ్చి ఇచ్చింది. ప్రేమ గుడ్డిదని అంటూ ఉంటారు, వీణ్ణి చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తోంది. సిద్ధు గారు, మీ లగేజ్ ఎక్కడుందో చెప్పండి, మేమిద్దరం చకచకా సర్దేస్తాం. సరే, నేను కూడా హెల్ప్ చేస్తాను. వద్దొద్దు, నందిని గారు మీ చేత ఏ పని చేయించొద్దని చెప్పారు. మీరు హ్యాపీగా కూర్చోండి, మీ లగేజ్ మొత్తం మేం సర్దుతాం. సరే పద. ఏంటి విక్రమ్, ఇది ఈ బొమ్మ నందిని నాకు ఇచ్చిన మొదటి గిఫ్ట్. ఎన్నో రోజుల నుండి దీన్ని భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నాను. అవునులే, నీలాంటి వాళ్లకి ఇలాంటి ప్రేమ గుర్తులు చాలా అవసరం. ఎందుకంటే షాజహాన్ తన భార్య ముంతాజ్ చనిపోయాక తాజ్మహల్ కట్టించి దాన్ని అపురూపంగా చూసుకున్నట్టు రేపు నందిని దూరం అయ్యాక ఈ బొమ్మని చూస్తూ గడపాలి కదా నువ్వు. ఓకే సిద్ధు గారు, ఇక మేం బయలుదేరతాం. రేపు మేము వచ్చి మళ్ళీ మిమ్మల్ని పికప్ చేసుకుంటాం. అదేంటి, నందిని రేపు నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాదా? ఎందుకు రారు? నందిని గారు రేపు తప్పకుండా మీకు సెండ్ ఆఫ్ ఇస్తారు. మీరు వెళ్ళి రిలాక్స్ గా నిద్రపోండి, మేం వెళ్తాం. రేపు ఈ సిద్ధు వెళ్లే టైంకి అక్కడ నందిని లోకిల ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సిద్ధు ఫ్లైట్ ఎక్కి యుఎస్ వెళ్ళిపోతాడు. ఏం చెల్సాని గారు, ఈ రోజు కాస్త తొందరగా వచ్చారు. అవును లక్ష్మి, వయసు పెరుగుతుంది కదా, అందుకనే వాకింగ్ రౌండ్స్ కాస్త తగ్గించాను. ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ సిద్ధు గాని చూశాడంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఒక
వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నాను, రండి.